లక్ష్మీదేవి వెనుక ఎప్పుడు రెండు ఏనుగులు కలశంతో నీళ్లు చల్లుతూ మనకు కనిపిస్తాయి. అవేంటో ఎందుకో దాని స్టోరీ తెలుసుకుందాం. లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచి వచ్చినప్పుడు ఆమెని చూడగానే విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. అప్పుడు ఇంద్రుడు ఒక పెద్ద నవరత్నాలతో కూడిన సింహాసనం వేసి ఆమెని దానిపైన కూర్చోబెట్టి అష్టదిగ్గజాలు అంటే 8 ఏనుగులతో మంగళ స్నానం చేయిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి సంతోషించి ఆ 8 కుంభస్థలాల్లో నేను నివాసం ఉంటాను అని వరమిస్తుంది. అందుకే లక్ష్మీదేవికి 8 కలశంతో మంగళ స్నానం చేయించినట్టు ఉంటుంది. శ్రీమాత్రే నమః.